తొస్సుపూడిలో అట్టహాసంగా ఇళ్ల పట్టాల పంపిణీ. తొస్సుపూడి గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు ఆదివారం ఫిబ్రవరి 11, 2024న ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి చేతుల మీదుగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్తి సూర్య నారాయణ రెడ్డి మాట్లాడుతూ, 40 సంవత్సరాల తరువాత మళ్లీ ఇప్పుడు మాత్రమే ఇళ్ల పట్టాలు తొస్సుపూడికి అందజేయడం జరిగిందన్నారు. చుట్టూ పక్కల గ్రామాల కన్నా ముందుగానే తొస్సుపూడిలో ఇళ్ల పట్టాల పంపిణీ జరిగిందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డితో పాటు కొవ్వూరు సత్తిబాబు మరియు గ్రామ వైసీపీ అధ్యక్షులు నల్లమెల్లి త్రినాథరెడ్డి, తేతలి జగ్గిరెడ్డి, ఎంపీటీసీ సభ్యులు తేతలి సుమ సూర్యచంద్రరెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ విస్సకోటి సుబ్బారావు పాల్గొన్నారు. పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వేదిక పైన పెద్దలకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన తొసిపూడి సోదరి మండలందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి మీరందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పట్టాల గురించి ఎదురు చూస్తున్నారు. బహుశా ఆ రోజుల్లో జగ్గిరెడ్డి గారి ద్వారా ఎన్నండి ఎన్ని పట్టాలు చేరు అంటే 46 పట్టాలు సుమారు 40 ఏళ్ల క్రితం ఇచ్చారు. అప్పటి నుంచి ఎవరికి కూడా పట్టాలు ఇవ్వలేదు. ఈ రోజున మీ గ్రామంలో సుమారు 134 మంది ప్రజలకు, మరి పేదలకు పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కొంతమంది ఉన్నారు కానీ స్థలం లేక వాళ్ళకి స్థలం సేకరించిన తర్వాత ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. తర్వాత స్థలం సేకరించిన తర్వాత మిగతా అర్హులకు కూడా ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మిగతా గ్రామ కూడా మీ గ్రామంలో పట్టాలు పంపిణీ లేట్ అయింది. కుమారపాలెం గ్రామంలో అయితే ఇంకా ఒక్కరికి కూడా ఇవ్వలేదు. కారణం ఏంటంటే ఇక్కడ స్థలాలు అమ్మేవాళ్ళు లేక వాళ్ళ ఇష్టం లేకుండా వాళ్ళ చేయను గవర్నమెంట్ తీసుకుంటానికి లేదు. వాళ్ళు ఇష్టపడి అమ్మితేనే గవర్నమెంట్ తీసుకోవాలి. దాంతో